మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్న వారు మీ అందరూ క్యాల్క్ లేక స్ప్రెడ్షీట్ యొక్క కొత్త భాగం గురించి శ్రద్ధగా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ఈ భాగం ఇక్కడ ముగుస్తుంది. తరువాత క్లాసులో మీ అందరూ ప్రాక్టికల్ పరీక్షకి హాజరవుతారు, మరియు దాని తరువాత కంప్యూటర్ శిక్ష నిర్వహించే వ్రాత పరీక్షకి హాజరవుతారు. ఈరోజు క్లాసులో మీ అందరూ స్ప్రెడ్షీట్ కొత్త భాగంలో ఇప్పటి వరకు నేర్చుకున్న కొన్ని ఆప్షన్లని రివైజ్ చేసుకుంటారు. మొదట మీరు ఇంతకుముందు క్లాసులో నేర్చుకున్న వాటిని రివైజ్ చేసుకుందాం. సినారియో ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తారు? మీరు మీ డేటాని అనేక సార్లు మారుస్తూ ఉండాలనుకుంటే సినారియో ఆప్షన్ని ఉపయోగిస్తారు. ఫైండ్ మరియు సెర్చ్ ఫార్ములా మధ్య ఉన్న తేడాలు ఏమిటో మీరు చెప్పగలరా? ఫైండ్ ఫార్ములాని ఉపయోగించి మీరు మీ టెక్స్ట్లో ఒక పదం లేక సింబల్ని సెర్చ్ చేయవచ్చు. అయితే పదం లేక సింబల్ని సెర్చ్ చేయటానికి అవి మీ టెక్స్ట్లో ఖచ్చితంగా ఉన్నట్లుగానే ఉండాలి. సెర్చ్ ఫార్ములాని ఉపయోగించి మీరు మీ టెక్స్ట్లో ఏదైనా పదం లేక సింబల్ని సెర్చ్ చేయవచ్చు. దానికి సెంటెన్స్ కేస్ అవసరం ఉండదు. సబ్స్టిట్యూట్ ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? సబ్స్టిట్యూట్ ఫార్ములాని ఉపయోగించి మీరు మీ పాత టెక్స్ట్ని కొత్త టెక్స్ట్తో రీప్లేస్ చేయవచ్చు. మెర్జ్ డాక్యుమెంట్ మరియు షేర్ డాక్యుమెంట్ మధ్య ఉన్న తేడా ఏమిటో మీరు చెప్పగలరా? షేర్ డాక్యుమెంట్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ స్ప్రెడ్షీట్ డేటాని మీ కంప్యూటర్ నుంచి మరొక కంప్యూటర్కి షేర్ చేయవచ్చు మరియు అక్కడ ఉపయోగించవచ్చు. ఇలా చేయటానికి మీ కంప్యూటర్ సిస్టమ్ సర్వర్తో కనెక్ట్ అయి ఉండాలి. మరియు మెర్జ్ డాక్యుమెంట్ ఆప్షన్ని ఉపయోగించి మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న స్ప్రెడ్షీట్ని మరొక డాక్యుమెంట్తో మెర్జ్ చేయవచ్చు. సమ్ ఇఫ్ మరియు సమ్ ఇఫ్స్ ఫార్ములాల మధ్య ఉన్న తేడా ఏమిటో మీరు చెప్పగలరా? సమ్ ఇఫ్ ఫార్ములాని ఉపయోగించి మీరు మీ డేటా నుంచి టోటల్ పొందటానికి పేరు మరియు ఇతర కండిషన్లని ఉపయోగించవచ్చు. మీరు మీ డేటా నుంచి రెండు లేక అంతకంటే ఎక్కువ కండిషన్లను ఉపయోగించి పొందాలనుకుంటే సమ్ ఇఫ్స్ ఫార్ములాని ఉపయోగించాలి. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్లను స్విచ్ ఆన్ చేసి మీకు చెప్పిన పద్ధతిని ఉపయోగించి స్ప్రెడ్షీట్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఈరోజు మీరు ఇప్పటి వరకు నేర్చుకున్న ఆప్షన్లని ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు మీ షీట్లో మీకు ఎదురుగా చూపించిన డేటాని టైప్ చేయండి. మీరు మీ స్ప్రెడ్ షీట్ డాక్యుమెంట్ని వేరే ఎవరికైనా పంపించాలంటే ఎలా పంపిస్తారు? మీరు మీ స్ప్రెడ్షీట్ డాక్యుమెంట్ని వేరే ఎవరికైనా పంపించాలంటే రెండు రకాలుగా పంపవచ్చు. మొదటిది ఫైల్ మెనూలోని సెండ్ ఆప్షన్ని ఉపయోగించి, రెండవది స్టాండర్డ్ టూల్ బార్ని ఉపయోగించి. ఇలా చేయటానికి మీరు అవుట్లుక్ అకౌంట్ని కలిగి ఉండాలి. మీ అందరూ ఈ ఆప్షన్ని ఉపయోగించటం ప్రాక్టీస్ చేయండి, మరియు మీ ఫైల్ని పంపడానికి ఈ ఆప్షన్ని ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకోండి. ఒకవేళ మీరు ఏమైనా సమస్యలను ఎదుర్కొంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో
డాక్యుమెంట్ యాజ్ ఈమెయిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి, లేకపోతే ఫైల్ మెనూ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లో సెండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లో డాక్యుమెంట్ యాజ్ ఈమెయిల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు నో ప్రొఫైల్ క్రియేటెడ్ అని ఉండటం చూస్తారు. మీరు ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. అంటే మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్ని కలిగి లేరని అర్థం. ఈ ప్రాపర్టీస్ ఆప్షన్ని ఉపయోగించి ఏం చేయగలరో మీరు చెప్పగలరా? ఈ ప్రాపర్టీస్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ డాక్యుమెంట్ గురించి ముఖ్యమైన సమాచారం, ఫైల్ ఎప్పుడు సేవ్ అయ్యింది, ఏ తారీఖున సేవ్ అయ్యింది, ఏ సమయంలో అది సేవ్ అయ్యింది మొదలైన వాటిని తెలుసుకోవచ్చు. మీరు మీ డాక్యుమెంట్ గురించిన వివరణ కూడా ఇవ్వవచ్చు. మరియు మీరు మీ డాక్యుమెంట్కి పాస్వర్డ్ని కూడా సెట్ చేయవచ్చు. ఇప్పుడు మీ అందరూ ప్రాపర్టీస్ ఆప్షన్ని ఉపయోగించటం ప్రాక్టీస్ చేయండి. మరియు తరువాత మీరు మీ డాక్యుమెంట్కి పాస్వర్డ్ని ఎలా అప్లై చేస్తారో చూపించండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఫైల్ మెనూ పైన క్లిక్ చేసి తరువాత ప్రాపర్టీస్ ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ వస్తుంది. ఇందులో డిస్క్రిప్షన్ అనే దానిలో సిఎస్ అని టైప్ చేసి తరువాత సబ్జెక్ట్ దగ్గర క్లాస్ 11 తరువాత మీరు ఇంకేమన్నా కామెంట్ చేయాలనుకుంటే టైప్ చేయవచ్చు. తరువాత ఇంటర్నెట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి దాని లోపల ఉన్న రిఫ్రెష్ దిస్ డాక్యుమెంట్ అని క్లిక్ చేసి తరువాత దాని కింద ఉన్న డాక్యుమెంట్ని క్లిక్ ఆప్షన్ని క్లిక్ చేసి 5 సెకండ్స్ టైం ఇచ్చి ఇప్పుడు మీరు సెక్యూరిటీ ఆప్షన్ పైన క్లిక్ చేసి తరువాత ప్రొటెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఇందులో పాస్వర్డ్ని టైప్ చేసి తరువాత కన్ఫర్మ్ అనే దగ్గర కూడా పాస్వర్డ్ని టైప్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీకు మీ యొక్క ఫైల్కి పాస్వర్డ్ సెట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఓపెన్ ఫైల్ రెడీ రీడ్ ఓన్లీ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మీ యొక్క ఫైల్ రీడ్ మాత్రమే చేయటానికి ఉంటుంది. ఇప్పుడు రికార్డ్ చేంజెస్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొక బాక్స్ వస్తుంది. దీనిలో ఎస్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు స్టాటిస్టిక్స్ లోపల షీట్స్ 3, నెంబర్ ఆఫ్ సెల్స్ 42, నెంబర్ ఆఫ్ పేజెస్ 1 అని కనపడుతుంది. ఇప్పుడు మీరు మీ యొక్క పాయింటర్ సహాయంతో ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. మీరు మీ స్ప్రెడ్షీట్ డాక్యుమెంట్లో ఒక ఆబ్జెక్ట్ని లేక బ్యాక్గ్రౌండ్ని అప్లై చేయాలనుకుంటే ఏ ఆప్షన్ని ఉపయోగించాలో మీరు చెప్పగలరా? మీ షీట్లో ఒక ఆబ్జెక్ట్ని లేక పిక్చర్ని అప్లై చేయటానికి మీరు గ్యాలరీ ఆప్షన్ని ఉపయోగించాలి. మీరు గ్యాలరీ ఆప్షన్ని 2 చోట్ల నుంచి ఉపయోగించవచ్చు. మొదటిది స్టాండర్డ్ టూల్ బార్ నుంచి మరియు రెండవది టూల్స్ మెనూ నుంచి. తరువాత వేరొక షీట్లో కొన్ని పిక్చర్లను ఇన్సర్ట్ చేయటానికి మీరు గ్యాలరీ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో చూపించండి. మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో షీట్ 2 పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు పైన ఉన్న టూల్స్ మెనూలోని గ్యాలరీ ఆప్షన్ను క్లిక్ చేస్తే గ్యాలరీ టూల్ బార్ వస్తుంది. ఇందులో ఒక పిక్చర్ పైన రైట్ క్లిక్ చేసి
ఇన్సెర్ట్ ఆప్షన్ లోని కాపీ ఆప్షన్ ను క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ మీ షీట్ లోపల వస్తుంది. ఇప్పుడు మీరు మళ్ళీ ఫార్మాట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి తరువాత అరేంజ్ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే ఈ బాక్స్ లోపల మీరు టు బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే మీ యొక్క ఇమేజ్ మీ ఫైల్ బ్యాక్గ్రౌండ్ లో సెట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీ ఇమేజ్ పైన ఉన్న సెల్స్ లో క్లిక్ చేసి టైప్ కూడా చేయవచ్చు. ఇప్పుడు మీరు మీ షీట్ లోని ఒక పేరుతో ఉన్న టోటల్ ఎంట్రీలని ఎలా పొందుతారో చూపించండి. ఇలా చేయటంలో మీకు ఏవైనా సందేహాలు ఉంటే వీడియో చూసి తెలుసుకోండి. ఇప్పుడు మీరు షీట్ 1 లోపల క్లిక్ చేసి తరువాత 8వ రో లోపల ఒక పేరును టైప్ చేసి తరువాత వాళ్ళ డీటెయిల్స్ ను టైప్ చేసి తరువాత మెయిల్ ఐడి టైప్ చేసి తరువాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ను టైప్ చేయండి. ఇప్పుడు కింద వాళ్ళ పేరుని కాపీ చేసి పేస్ట్ చేసి దాని కింద లైన్ లో ఇజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ A2 నుంచి A8 సెల్ వరకు సెలెక్ట్ చేసి తరువాత సెమీకోలన్ A12 సెల్ ను సెలెక్ట్ చేసి సెమీకోలన్ తరువాత D2 నుంచి D8 వరకు సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ బటన్ ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు మీకు 351 అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీ అందరూ మీ డేటాలోని DOB కాలం ఎంట్రీ నుంచి ఒక వ్యక్తి యొక్క పుట్టిన నెలని ఎలా పొందుతారో చూపించండి. మీరు DOB కాలంని ఎంట్రీ నుంచి పుట్టిన నెలని పొందటంలో ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో జీ కాలంలో మంత్ అని టైప్ చేసి ఇజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్ F2 సెల్ ని సెలెక్ట్ చేసి సెమీకోలన్ తరువాత ఇన్వర్టెడ్ కామాస్ లో MMMM అని తరువాత ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ చేసి బ్రాకెట్ ను క్లోజ్ చేసి ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న డేట్ లోని మంత్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఈ సెల్ పైన క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే మిగిలిన వాటి యొక్క నెలలు కూడా ఇందులో రావటం గమనించవచ్చు. మనము లీప్ ఇయర్ ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తాము? మీరు లీప్ ఇయర్ ఫార్ములాని ఏ సంవత్సరం లీప్ ఇయర్ మరియు ఏది లీప్ ఇయర్ కాదో తెలుసుకోవటానికి ఉపయోగిస్తారు. ఇప్పుడు మీ అందరూ మీకు ఎదురుగా ఉన్న కాలంలో ఇచ్చిన డేటాని టైప్ చేయండి మరియు వీటిలో
లీప్ సంవత్సరాలు ఏమిటో చెప్పండి. వీడియో చూసి లీప్ ఇయర్ ఫార్ములాని ఎలా ఉపయోగిస్తారో మరింత నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో వీడియోలో చూపిన విధంగా కొన్ని డేట్లను టైప్ చేసిన తరువాత దాని పక్కన క్లిక్ చేసి ఈజ్ ఈక్వల్ టు ఈజ్ లీప్ ఇయర్ తరువాత ఓపెన్ బ్రాకెట్ తరువాత దాని ముందు ఉన్న సెల్ను సెలెక్ట్ చేసి బ్రాకెట్ను క్లోజ్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే ఒకటని వస్తుంది. అంటే మీరు సెలెక్ట్ చేసిన సంవత్సరం లీప్ ఇయర్ అని అర్థం. ఇప్పుడు ఈ సెల్ పైన క్లిక్ చేసి కిందకు ట్రాక్ చేస్తే మిగిలినవి కూడా లీప్ ఇయర్లో కావో తెలుసుకోవచ్చు. డేస్ ఇన్ ఇయర్ మరియు డేస్ ఇన్ మంత్ ఫార్ములా మధ్య ఉన్న తేడా ఏమిటో చెప్పగలరా? మీరు డేస్ ఇన్ ఇయర్ ఫార్ములాతో రెండు వేరువేరు సంవత్సరాల మధ్య ఎన్ని రోజులు ఉన్నాయో తెలుసుకోవచ్చు. మీరు డేస్ ఇన్ మంత్ ఫార్ములాతో ఒక నెలలోని రెండు వేరువేరు తారీఖుల మధ్య ఉన్న రోజులు తెలుసుకోవచ్చు. మీరు మీ షీట్లో ఇన్సెర్ట్ చేసి కొత్త తారీఖుని ఈ ఫార్ములాని ఎలా ఉపయోగిస్తారో చూపించండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఒక సెల్ లోపల క్లిక్ చేసి డేస్ ఇన్ మంత్ అని టైప్ చేయండి. తరువాత డేస్ ఇన్ ఇయర్ అని ఇంకొక సెల్లో టైప్ చేయండి. ఇప్పుడు ఈ రెండిటిని సెలెక్ట్ చేసి కట్ చేసి పైన సెల్లో పేస్ట్ చేయండి. వీటి కింద సెల్లో ఈజ్ ఈక్వల్ టు డేస్ ఇన్ మంత్ ఓపెన్ బ్రాకెట్ తరువాత ఏ 16 సెల్ను సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే 31 అని వస్తుంది. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న మంత్లో 31 రోజులు ఉన్నాయని అర్థం. తరువాత దీనిపైన క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే ఆ మంత్స్లో ఎన్ని డేస్ ఉన్నాయో వస్తుంది. ఇప్పుడు తరువాత సెల్లో ఇజ్ ఈక్వల్ టు డేస్ ఇన్ ఇయర్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ ఏ 16 సెల్ను సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ బటన్ని ఉపయోగిస్తే ఇందులో 366 అని వస్తుంది. అంటే ఇది లీప్ సంవత్సరం కాబట్టి. దీనిపైన క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే తరువాత దానిలో కూడా ఇంతే వస్తుంది మరియు దాని తరువాత దానిలో 365 వస్తుంది. ఎందుకంటే అది లీప్ సంవత్సరం కాదు కాబట్టి. ఫైండ్ మరియు సెర్చ్ ఫార్ములా మధ్య ఉన్న తేడా ఏమిటో మీరు చెప్పగలరా? మీరు మీ టెక్స్ట్లో ఏదైనా పదం లేక సింబల్ని చూడాలనుకుంటే ఫైండ్ ఫార్ములాని ఉపయోగిస్తారు. అయితే దీనికోసం మీరు ఖచ్చితంగా మీ టెక్స్ట్లో ఉన్నట్లుగానే పదం లేక సింబల్ని టైప్ చేయాలి. సెర్చ్ ఫార్ములా కూడా ఫైండ్ ఫార్ములా లాగా పనిచేస్తుంది, కానీ ఇది కేస్ సెన్సిటివ్ కాదు. మీరు కావాలనుకున్న పదం లేక సింబల్ని అప్పర్ కేస్లో లేక లోవర్ కేస్లో లేక రెండూ కలిపి కూడా టైప్ చేయవచ్చు. ఇప్పుడు ఇచ్చిన ఈమెయిల్ ఐడి నుంచి @sign వరకు ప్రతి అక్షరం యొక్క పొజిషన్ ఏమిటో చెప్పండి. ఇప్పుడు ఈ రెండు ఫార్ములాలు ఎలా ఉపయోగించారో తెలుసుకోవటానికి వీడియోని చూద్దాం.
ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో షీట్ లోపల పైన క్లిక్ చేసి ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ఎట్ ద రేట్ అని టైప్ చేయండి. తరువాత ఇప్పుడు ఇజ్ ఈక్వల్ టు ఫైండ్ ఓపెన్ బ్రాకెట్ ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఎన్ సెమీకోలన్ ఏ3 సెల్ను క్లిక్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే నో హ్యాష్ వాల్యూ అని వస్తుంది. ఇప్పుడు మీరు మళ్ళీ ఇజ్ ఈక్వల్ టు సెర్చ్ తరువాత ఓపెన్ బ్రాకెట్ డబల్ ఇండికేషన్ లోపల ఎన్ తరువాత సెమీకోలన్ ఏ3 సెల్ను సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేస్తే 6 అని వస్తుంది. అంటే మీరు సెర్చ్ ఫార్ములా ద్వారా సెర్చ్ చేశారని అర్థం. ఇప్పుడు మీరు ఇజ్ ఈక్వల్ టు ఫైండ్ ఓపెన్ బ్రాకెట్ ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఎట్ ద రేట్ తరువాత సెమీకోలన్ ఈ2 తరువాత ఈ2 సెల్ని సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ బటన్ని ఉపయోగిస్తే 10 రావటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇదే సెల్లో క్లిక్ చేసి ఫైండ్కు బదులు సెర్చ్ అని టైప్ చేసి ఎంటర్ బటన్ని ఉపయోగించిన మీకు 10 వస్తుంది. ఇప్పుడు మీరు ఈ సెల్ పైన క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేయండి. తరువాత మీ అందరూ సొంత ఇమెయిల్ ఐడిలతో మొదటి పేరు యొక్క పొజిషన్ని ఎలా కనుగొంటారో చూపించండి. ఒకవేళ మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో చూసి ఎలా చేయాలో తెలుసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఫస్ట్ నేమ్ అని టైప్ చేయండి. తరువాత దాని కింద ఇజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ఓపెన్ బ్రాకెట్ తరువాత ఈ2 సెల్ని సెలెక్ట్ చేసి తరువాత సెమీకోలన్ తరువాత 6 తరువాత క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ బటన్ను ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు ఈ సెల్ లోపల చూస్తే మొదటి 6 లెటర్స్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ ఈ సెల్ పైన క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ఓపెన్ బ్రాకెట్ తరువాత ఈ2 సెల్ని సెలెక్ట్ చేసి సెమీకోలన్ తరువాత ఫైన్ ఓపెన్ బ్రాకెట్ తరువాత డబల్ ఇండికేషన్లో డాట్ సెమీకోలన్ తరువాత ఈ2 సెల్ని సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి -1 తరువాత బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకున్న సెల్లోని మొదటి పేరు రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఈ సెల్ పైన క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే వాటిలో కూడా వాటి ఎదురుగా ఉన్న సెల్స్లోని పేర్లు రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీ అందరూ శాలరీని టోటల్ ఎలా మారుస్తారో చూపించండి. సాల్వర్ ఆప్షన్ని ఉపయోగించండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి దీనిని ఎలా చేశారో తెలుసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఈ షీట్ లోపల క్లిక్ చేసి తరువాత ఈ సెల్ లోపల క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రాకెట్ తరువాత H9 నుంచి K9 వరకు సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు టూల్స్ మెనూలోని సాల్వర్ ఆప్షన్ని
క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఇందులో మీరు వాల్యూ ఆఫ్ అనే దగ్గర 14,000 ను టైప్ చేసి తరువాత మీరు బై చేంజింగ్ సెల్ అనే దగ్గర ఒక సెల్ ను సెలెక్ట్ చేసి సాల్వ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఇందులో కీప్ రిజల్ట్ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న సెల్ లోపల ఉన్న వాల్యూ పెరగటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మీ డేటాలోని నేమ్ కాలం నుంచి ఒక పేరు ఎన్నిసార్లు కనిపిస్తుందో కౌంట్ ఎలా తెలుసుకుంటారో చూపించండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో వీడియోలో చూపిన విధంగా ఒక సెల్లో క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ తరువాత A2 నుంచి A8 సెల్ వరకు సెలెక్ట్ చేసి సెమీకోలన్ తరువాత A13 సెల్ ను సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ బటన్ ను ప్రెస్ చేస్తే 2 అని వస్తుంది. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న సెల్స్ లో ఈ పేరు 2 సార్లు వచ్చిందని అర్థం. ఇప్పుడు మీరు శాలరీ టోటల్ నుంచి 1వ, 2వ మరియు 3వ ర్యాంక్ వాళ్ళ శాలరీ అమౌంట్ ని ఎలా తెలుసుకుంటారో చూపించండి. ఇప్పుడు మనము వీడియో చూసి ఇలాంటి వాల్యూస్ ని ఎలా కనుగొంటారో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో షీట్ 2 లోపల క్లిక్ చేసి నేమ్ అని టైప్ చేయండి. తరువాత దాని కింద వరుసగా ABCDEF అని టైప్ చేయండి. తరువాత శాలరీ అని టైప్ చేయండి. తరువాత శాలరీలను టైప్ చేయండి. ఇప్పుడు కింద ర్యాంక్ అని టైప్ చేసి దాని ఎదురుగా ఉన్న బాక్స్ లో శాలరీ అని టైప్ చేయండి. ఇప్పుడు దాని కింద ఉన్న సెల్స్ లో 1, 2, 3 అని టైప్ చేసి వన్ టైప్ చేసిన సెల్ పక్కన ఉన్న సెల్ లో ఇజ్ ఈక్వల్ టు లార్జ్ ఓపెన్ బ్రాకెట్ తరువాత N13 నుంచి N18 సెల్ వరకు సెలెక్ట్ చేసి సెమీకోలన్ ఇచ్చి తరువాత M22 సెల్ ను సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ బటన్ ని ఉపయోగిస్తే మీకు మొదటి శాలరీ మొదటి హైయెస్ట్ శాలరీ రావటం గమనించవచ్చు. తరువాత కిందకు డ్రాగ్ చేస్తే వాటి తరువాత ఉన్న ర్యాంకింగ్ శాలరీస్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీ అందరూ రో 2 మరియు కాలమ్ 2 యొక్క వాల్యూని కనుగొనటానికి ఫార్ములాని ఎలా ఉపయోగిస్తారో చూపించండి. ఇప్పుడు మీరు షీట్ 1 లోపల ఒక సెల్లో క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు ఇండైరెక్ట్ తరువాత ఓపెన్ బ్రాకెట్ తరువాత అడ్రస్
ఓపెన్ బ్రాకెట్ రో ఓపెన్ బ్రాకెట్ ఏ టూ క్లోజ్ బ్రాకెట్ సెమీకోలన్ కాలమ్ ఓపెన్ బ్రాకెట్ ఏ టూ తరువాత బ్రాకెట్ క్లోజ్ తరువాత సెమీకోలన్ తరువాత ఫోర్ తరువాత బ్రాకెట్ క్లోజ్ తరువాత ఎంటర్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక పేరు వస్తుంది, అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న అడ్రస్లో ఉన్న పేరు అని అర్థం. తరువాత మీరందరూ ఐదవ కాలం నుంచి డేటాని మరొక షీట్లోనికి పొందటానికి హెచ్లుకప్ ఫార్ములాని ఎలా ఉపయోగిస్తారో చూపించండి. ఇలా చేయటంలో మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న మొదటి రోని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి వేరే షీట్ లోపల పేస్ట్ చేయండి. తరువాత మీరు ఇజ్ ఈక్వల్ టు వీలుకప్ అని టైప్ చేసి తరువాత ఓపెన్ బ్రాకెట్ తరువాత ఏ వన్ సెల్ ను సెలెక్ట్ చేసి సెమీకోలన్ ను టైప్ చేసి షీట్ వన్ పై క్లిక్ చేసి తరువాత షీట్ వన్ లోని టేబుల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత సెమీకోలన్ను ఇచ్చి జీరోను టైప్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగించాలి. ఇప్పుడు మీకు ఈమెయిల్ ఐడి అని వస్తుంది. మీరు దీనిపైన క్లిక్ చేసి హెచ్ లుకప్ అని దీని పేరును చేంజ్ చేయండి. తరువాత ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే మీ రెండవ దానిలో ఉన్న పేరు రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మీ యొక్క సెల్ పైన క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే మిగిలిన సెల్స్ లోపల ఉన్న డేటా కూడా ఇందులో వస్తుంది. ఇలా మీరు వేరే షీట్లో మీరు కావాలనుకున్న షీట్ అప్డేట్లను పొందవచ్చు. ఈరోజు క్లాస్ మనము ఇక్కడ ముగిస్తున్నందున మీ అందరూ మీ ఫైల్స్ ని సేవ్ చేసి దానిని క్లోజ్ చేయండి మరియు తరువాత మీ కంప్యూటర్లని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. మీ అందరూ తరువాత క్లాస్ కి తప్పనిసరిగా హాజరు అవ్వాలి. తరువాత క్లాస్లో మీరు ప్రాక్టికల్ పరీక్షకి హాజరవుతారని మీకు తెలుసు. ఒకవేళ మీలో ఎవరైనా పరీక్షకి హాజరవ్వకపోతే మీరు వ్రాత పరీక్షని వ్రాయలేరు. ఈ క్లాసులో మీ అందరూ స్ప్రెడ్షీట్ యొక్క కొత్త భాగంలోని కొన్ని విషయాలను గురించి కొన్ని ఆప్షన్లను ఉపయోగించటం రివైజ్ చేసుకున్నారు. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్న వారు కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్నవారు